ఇండియాలోనే కాదండి అమెరికాలో కూడా నలుపు తలుపు వివక్ష అనేది చాలా ఎక్కువ, డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉండదండి. కులాల పేరుతో, మతాల పేరుతో, శరీర ఆకృతి పేరుతో, అందుకే మధ్య బాడీ షేమింగ్ అని పేరు పెట్టారు. అలా చేయకూడదని సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్, ఇండియాలో తిరిగి నార్త్ సౌత్ ఫీలింగ్స్. ఎప్పుడు ప్రధానమంత్రి నార్త్ వాళ్ళు అవుతారు, సౌత్ వాడు ఒక్కడే అవడు, ఎప్పుడో పీవీ నరసరావు ఎప్పుడో అయ్యాడంతే. ఫీలింగ్స్ ముఖ్యంగా భారతదేశంలో కానీ చాలా చోట్ల నల్లుగా ఉన్న వాళ్ళని, నల్లగా ఉన్న వాళ్ళని ఇల్ ట్రీట్ చేసి మాట్లాడుతుంటారు. నువ్వు షర్ట్ చాలా అందంగా ఉన్నది కొనుక్కున్నావు, ఆ కొనుక్కున్న షర్టుల్లో నలుపు కానీ బ్లూయిష్ బ్లాక్ కానీ ఎక్కువ ఉంటుంది. చూసుకోండి, చాలామంది మధ్య బ్లాక్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లో రకరకాల బ్లూ ఈజ్ బ్యాక్, బ్లాక్ ఈజ్ బ్యాక్ రకరకాల. ఆ బ్లాక్ కలర్ ఫేవరెట్ కలర్ చీరలు కావచ్చు, షర్ట్లు కావచ్చు, జీన్ ప్యాంట్స్ కావచ్చు, బ్లూ బ్లాక్ బ్లాక్ కొనుక్కుంటుంటారు. చాలా అందంగా బెంజ్ కారు, బిఎండబ్ల్యూ కావచ్చు, కియా కార్ కావచ్చు, వెర్నా కావచ్చు, ఫ్లూయిడిక్ కావచ్చు, హోండా సిటీ, బాగా అందంగా నిగనగలాడిపోయే కార్ ఏంటో తెలుసా? బ్లాక్ కార్ అండి. కిలకిలకలు ఆడిపోతుంటుంది. నా ముందున్న ప్యాన్సానిక్ పెద్ద కెమెరా ఉంటుంది, అది 4K కెమెరా, బ్లాక్ కలర్లో ఉంటుంది, ఏం రంగు లేదు దానికి. మన ఇంట్లో ఉన్న టీవీ బ్లాక్. చాలా చాలా ఇంట్లో బ్లాక్ స్టోన్స్ పెట్టుకుంటాం అందంగా ఉండడం కోసం, మొక్కల్లో కూడా బ్లాక్ స్టోన్స్ వేస్తుంటాం. శ్రీకృష్ణుడు బ్లాక్ అండి, మైకల్ జాక్సన్ బ్లాక్ అండి, రాముడు కూడా నీల మేఘ శ్యామ ఆల్మోస్ట్ ఆల్ బ్లూయిష్ బ్లాక్, పార్వతి బ్లాక్, ఇలా బోల్ మంది దేవుళ్ళు బ్లాక్గా ఉన్నారు. నువ్వు బ్లాక్ అని ఫీల్ అవ్వకని చెప్పడం కోసం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా ఉండడం కోసం పురాణ పురుషుల్లో మోస్ట్ ఆఫ్ పురాణ పురుషులు బ్లాక్ వేసాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? బ్లాక్ కూడా అన్నీ ఇష్టమే, మనిషి మాత్రం బ్లాక్ అండి మర్చిపోకండి. బ్లాక్కి అడ్వాంటేజ్ ఉంది, తెల్లగా ఉన్న వాళ్ళకంటే బ్లాక్లో ఉన్న వాళ్ళకి మెలనిన్ అనే కెమికల్ ఎక్కువ ఉంటుంది, అందుకే స్కిన్ క్యాన్సర్స్ అనేవి నల్లగా ఉన్న వాళ్ళకి రావు అండి, నల్లగా ఉన్న వాళ్ళకి రావు. గోవా బీచ్లో ఫారినర్స్ వచ్చి ఎందుకు దొల్లుతున్నారండి? అక్కడ చలి, విపరీతమైన చలి. కెనడాలో కానీ, యుఎస్లో కొన్ని కంట్రీస్లో కానీ, జర్మనీ లాంటి చోట్ల కానీ, చాలా రష్యాలో కానీ, కిజికిస్తాన్ లాంటిలో కానీ, ఈ మధ్యకాలంలో యుద్ధాలు జరుగుతున్న చాలా ప్లేసుల్లో కానీ, ఎప్పుడు మంచి, ఎప్పుడో అడప దడప ఎండ వస్తుంది అంతే. ఆ చల్లదనం లేక విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి ఆ గోవా లాంటి బీచ్ల్లో సన్బాత్ పేరుతో సముద్రంలో పడుతుంది. ఆ తెల్లదనంగా ఉన్న వాళ్ళకి స్కిన్ క్యాన్సర్లు ఎక్కువ అండి, నల్లగా ఉన్న వాళ్ళకి స్కిన్ క్యాన్సర్స్ రావు. బ్లాక్ బ్యూటీ, బ్రహ్మాండమైన బ్యూటీ భారతీయ చరిత్రలో హేమాల్ని తెల్లటి నిగనగలాడే తెల్లటి తొక్కతోటి ఎంత స్థాయిలో ఉందో, రేఖ బ్లాక్గా ఉంటుంది, బ్లాక్ డైమండ్, బ్లాక్ బ్యూటీ, అంత రేఖ సంగీత బాలీవుడ్ హాలీవుడ్ చరిత్రలో పూర్తిగా మార్చేసిన రేఖనే, జీవన రేఖని, సినిమా చరిత్రనే మార్చేసిన రేఖ రేఖ అండి. అంటే తమిళనాడులో కమలాసన్ అంటే ఒకరో ఇద్దరో తప్పించి అందరు హీరోలు బ్లాకే, రజనీకాంత్ దగ్గర నుంచి అందరూ బ్లాకే, విజయ్ కానీ అందరూ బ్లాకే, వెరీ 1 or 2% మాత్రమే తెల్లగా ఉంటారు. వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంత ఇదిగా ఉన్నారు. నల్లగా ఉన్న వాళ్ళందరూ వెనకబడిపోయారు అనుకోకండి, నల్లగా ఉన్న వాళ్ళకి కొంత ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఎక్కువ తెల్లగా ఉన్న వాళ్ళతో పోలిస్తే. ఈ పిగ్మెంటేషన్లను మరొటను ఇంకోటను తెల్లగా తక్కువ వాళ్ళకి ఎక్కువ, తెల్ల తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మెలనిన్ ఎక్కువ ఉన్నది నల్ల తక్కువ ఉన్న వాళ్ళకే. కాబట్టి నల్లగా ఉంది, పొట్టుగా ఉంది, పొడుగ్గా ఉంది, తక్కువ కులం, ఎక్కువ కులం, పలానా సమాజం, పలానా స్లమ్, పలానా మరొకటని అనుకోకండి. అత్యంత ప్రముఖులు తెల్ల తక్కువ ఉన్న వాళ్ళు ఏం కాదండి, నల్లగా ఉన్న వాళ్ళే. ప్రపంచంలో గొప్ప సీఈఓ ఎవడంటే శ్రీకృష్ణుడు అడు, బ్లాకీ. ప్రపంచంలో ఒక ప్రోగ్రాంకి 250 కోట్ల రూపాయలు తీసుకునే మైకల్ జాక్సన్ ఈజ్ అ బ్లాకీ. 55 ఆపరేషన్లు చేయించుకున్నాడు తెల్లగా అవడం కోసం, దానివల్ల స్టెరాయిడ్స్ తోటే అతని కిడ్నీలు అన్ని పడిపోయి చచ్చిపోయాడు.
తెల్లగా ఉన్నాడా లేదా చూసి అతని ప్రోగ్రెస్ చూసామండి. నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా సరే అతని యొక్క మూమెంట్, అతని యొక్క పాట, అతని యొక్క వేషం, అతని యొక్క డ్రామటిజం, అతని యొక్క డాన్స్ చూసి మైకల్ జాక్సన్ మైకల్ ఎర్గొట్టే అంత ఫేమస్ తోటి ఉన్నారు. పోనకాల లోడింగ్ అంటే మైకల్ జాక్సన్, మన ఇండియన్ మైకల్ జాక్సన్ మన ప్రభుదేవ. అంచేత ప్రభుదేవ కూడా తెలుగు ఉంటాడు, మర్చిపోకండి. అంచేత కులం పేరుతోడు కానీ, మతం పేరుతోడు కానీ, రంగు రుచి చిక్కదనం పేరుతోడు కానీ డిస్క్రిమినేట్ చేయొద్దు, తక్కువ చూసి మాట్లాడద్దు. పత్తి పొట్టలోని ఒక పామున్నట్టుగానే ప్రతి బుర్రలోని ఒక గొప్ప మంచి మనిషి ఉంటాడు, వ్యక్తి ఉంటాడు. వాడిని బాగా యూజ్ చేసుకోండి, వాడికి బాగా సాన్ పెట్టండి. రంగుని చూసి గౌరవించడం కానీ, రంగుని చూసి తక్కువపరచడం కానీ, రంగుని చూసి ఎక్కువగా చూడడం, తెల్ల తక్కువ ఎక్కువ చూడడం నల్ల తక్కువ చేయకండి. చాలా చోట్ల పెళ్లి చూపుల్లో తెల్లగా ఉన్న వాళ్ళకే ఇంపార్టెన్స్ ఉండి నల్లగా ఉన్న వాళ్ళు తక్కువ ఉంటుంది. తెల్లగా అందమైన అమ్మాయిని ఒకరు పెళ్లి చేసుకున్నారండి, నరకం చూస్తున్నాడండి పేషెంట్గా నా దగ్గరకు వచ్చి. అతను కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ డైవర్స్ అయిపోయిన తర్వాత నేనే ఒక సంబంధం చేశాను. అమ్మాయి సామాన్ సాయికి ఉంటుంది, కొంచెం బ్లాక్కి. వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండ పొజిషన్లో ఉన్నారు, బ్రహ్మాండ అన్న సక్సెస్ తోటి ముందుకెళ్ళి జీవితంలో ఉంటారు. మనసును అర్థం చేసుకునే వ్యక్తిత్వం కావాలి జీవితంలో ముందుకెళ్ళాలంటని. కాబట్టి ఈ రంగు రుచి అవుతూ ఉంటారు ఉంటారు అంతా నీ బుర్రలో ఉందని నమ్మి జీవితంలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందుగా. డాక్టర్ కాంత్ గారు నమస్తే.